हेलो फ्रेंड्स, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో శక్తి సౌందర్ రాజన్ గారి దర్శకత్వంలో ఆర్య మరియు సైషా గారు నటించిన టెడ్డీ చిత్రాన్ని సమీక్షిద్దాం. శక్తి సౌందర్ రాజన్ గారికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఏదైనా తానే మొట్టమొదటిసారిగా తీస్తున్నానని అడ్వర్టైజ్ చేసుకుంటారు. అందులో కాస్తో కూస్తో వాస్తవం కూడా ఉంది. 2010లో నాణయం చిత్రాన్ని ఫస్ట్ బ్యాంక్ హైస్ట్ మూవీ ఇన్ తమిళ సినిమాగా ప్రమోట్ చేసుకున్నారు. 2016లో మిరుదన్ చిత్రాన్ని ఫస్ట్ జాంబీ మూవీ ఇన్ తమిళ సినిమాగా ప్రమోట్ చేసుకున్నారు. ఇక 2018లో టిక్ 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 చిత్రాన్ని ఏకంగా ఫస్ట్ ఇండియన్ స్పేస్ మూవీగా ప్రమోట్ చేసుకున్నారు. ఈసారి టెడ్డీ ద్వారా తమిళ సినిమాకి ఎన్నో కొత్త కాన్సెప్ట్స్ పరిచయం చేస్తున్నట్లు, పైగా ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అంటూ చెప్పుకున్నారు. చూద్దాం మన సమీక్షలో ఆ క్లెయిమ్ ఎంతవరకు నిలబడుతుందో. అన్నట్లు ఈ రివ్యూలో చాలానే స్పాయిలర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా టెడ్డీని చూసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లు డిస్నీ హాట్స్టార్లో చూసి ఆ తర్వాత మాత్రమే ఈ రివ్యూని చూడండి. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ టెడ్డీ కాక లీడ్ పేగా ఆర్యా మరియు సైషా గారు ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే వాళ్లు రియల్ లైఫ్లో కూడా కపుల్ కాబట్టి. అదే కాక యాంటాగనిస్ట్గా తడం లాంటి మంచి థ్రిల్లర్ని డైరెక్ట్ చేసిన మాగీ తిరుమేణి గారు నటించారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని విషయాలు క్లియర్ చేయాలి. ఈ ఫిల్మ్ మేకర్స్ చెప్పుకుంటున్నట్లు ఇందులో ఎటువంటి కొత్త కాన్సెప్ట్స్ లేవు. నిజానికి ఈ సినిమాలో ఏమాత్రం ఒరిజినాలిటీ లేదు. ఇదొక అతుకుల బొంత. కాసేపు పిల్లల్ని టార్గెట్ ఆడియన్స్గా అనుకున్నారేమో అనిపిస్తుంది. ఇంతలో ఆర్గాన్ ట్రాఫికింగ్ అంటూ సీరియస్ సబ్జెక్ట్లోకి వెళ్తారు. అక్కడక్కడా లవ్ స్టోరీ కూడా ప్రయత్నించారు. అసలు టెడ్డీ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరో శక్తి గారికే క్లారిటీ లేనట్టుంది. సో ఈ కథా వస్తువు అంటే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మధ్య వయస్కుడికి టెడ్డీ బేర్తో ఏర్పడే విడదీయలేని బంధం. ఇది ఖచ్చితంగా ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే కాదు. ఎందుకంటే 2012లో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ టెడ్ కాన్సెప్ట్ కూడా ఇదే. హాలీవుడ్ సినిమాలో బెస్ట్ బడీస్గా చూపిస్తే ఈ సినిమాలో వీళ్లు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఆ టెడ్డీ బేర్కి ఫిమేల్ జెండర్ ఆపాదించి మధ్యలో ప్రేమని ఇరికించారు. పోనీ కథనం విషయానికొస్తే, శ్రీవిద్య అనే ఒక మంచి మనసున్న అమ్మాయి వేరొకరిని కాపాడబోయి ప్రమాదవశాత్తు హాస్పిటల్లో చేరుతుంది. కానీ అక్కడొక ఆర్గాన్ ట్రాఫికింగ్ ముఠ ఆమెని కోమాలోకి పంపి కిడ్నాప్ చేస్తారు. అప్పుడు ఆమె స్పిరిట్ ఒక టెడ్డీబేర్లోకి ప్రవేశిస్తుంది. ఆపై జీనియస్ ఎబిలిటీస్ ఉన్న శివతో ఆ టెడ్డీకి ఎమోషనల్ బంధం ఏర్పడి అతని సాయంతో తనని తాను ఎలా కాపాడుకుంది అనేదే మిగతా సినిమా. అన్నట్లు ఆమెను ఆమె కాపాడుకున్న తర్వాత మెలకువ వచ్చిన శ్రీవిద్య శివని గుర్తుపట్టదు. కానీ అతనితోనే మళ్ళా ఫ్రెష్గా ప్రేమలో పడుతుంది. సో ఇదంతా వింటుంటే తెలుగులో రామ్ మరియు తమన్నా గారు నటించిన ఎందుకంటే ప్రేమంట చిత్రం గుర్తొస్తుందా? సరిగ్గా అదే సినిమాని మక్కీకి మక్కీ దించేశారు. కాకపోతే తమిళ ఫిల్మ్ మేకర్స్కి ఆర్గన్ ట్రాఫికింగ్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని చిందరవందరగా ఇరికించారు. పోనీ టెడ్డీని పెట్టుకున్నందుకు రైటింగ్ పరంగా నవ్వు పుట్టించే వన్లైనర్స్ ఆర్ సీన్స్ ఏమైనా రాసుకున్నారా అంటే, అబే ఏ ఒక్క సీన్లో అయినా నవ్వితే థ్రిల్ మిస్ అయిపోతామేమో అని అలాంటి ప్రయత్నాలే చేయలేదు. పోనీ టెడ్డీతో లవ్ స్టోరీ రాసుకున్నప్పుడు రైటింగ్ పరంగా ఇమోషన్స్ పండించే సీన్స్ ఏమైనా రాసుకున్నారా అంటే, అబ్బే ఆర్యాగారి క్యారెక్టర్ ఎంత రిజిడ్గా ఉందంటే అస్సలు హావభావాలు కనిపించవు. ఇక ప్రేమలాంటి సిల్లీ ఇమోషన్స్ అయితే నో ఛాన్స్. పైగా టెడ్డీ క్యారెక్టర్ని రియల్ లైఫ్లో చూపిస్తున్నారు కాబట్టి అది నడుస్తూ మాట్లాడుతూ తిరుగుతుంటే చూసే జనాల నుంచి ఆశ్చర్యం లాంటి బేసిక్ రియాక్షన్స్ అమాయకంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వాకింగ్ టాకింగ్ టెడ్డీ బేర్ ఏదో అందరికీ రొటీన్ అయినట్లు ఎవ్వరూ పట్టించుకోరు, మనం తప్ప. పోనీ థ్రిల్లర్ కదా, కోమాలో ఉన్న శ్రీవిద్య ఆర్గాన్స్ని తీసేస్తారేమో అని మనం తెగ టెన్షన్ పడుతుంటే, టెడ్డీలో ఉన్న శ్రీవిద్య మాత్రం తన ప్రాణం తను కాపాడుకోకుండా ఎక్కువసేపు టైంపాస్ చేస్తూ పబ్జీ ఆడుతూ కనిపిస్తుంది. ఇక ఆర్గాన్ ట్రాఫికింగ్ లాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ వచ్చేసారు కదా, టెన్షన్తో మన సీటు మీద నుంచి కింద పడిపోతామేమో అనుకుంటే, అబ్బే ఇంటర్నేషనల్ ర్యాకెట్ నడిపే యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఎంత సిల్లీగా ఉందంటే, అతను సైడ్ క్యారెక్టర్ ఏమో, చివరిదాకా ఇంకా మెయిన్ విలన్ వస్తాడేమో అనుకున్నాను. అది పరిస్థితి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, అందమైన సైషా గారికి నటన ఎటు పెద్దగా రాదు కదా, ఆర్యాగారు కవర్ చేస్తారేమో అనుకున్నాను. కానీ సినిమా చూసిన తర్వాత ఆమెని చాలా బెటర్ అనిపించారు. రైటర్ చెప్పారో లేక తనకు తానే ఇంప్రొవైజ్ చేసుకున్నారో గాని, శివ క్యారెక్టర్ బ్రిలియంట్ కాబట్టి ఇమోషన్స్ అస్సలు ఉండకూడదు అన్నట్లుగా రోబోటిక్గా మారారు ఆర్యాగారు. రోబోలో చిట్టి ఇంతకన్నా బెటర్ ఇమోషన్స్ చూపించింది. ఇక తడం లాంటి థ్రిల్లర్ తీశారు కదా, మాగీ తిరుమణి గారు థ్రిల్ చేస్తారనుకుంటే ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారు. చివరిగా టెక్నికల్ అంశాల్లో బాడీ సూట్ వేసుకున్న టెడ్డీ హావభావాలని సీజీఐ ద్వారా చాలా బాగా యానిమేట్ చేశారు. అది మాత్రమే ఈ సినిమాలో మంచి యాక్టింగ్ చేసిందనిపించింది.
ఓవరాల్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. కానీ చాలామందికి రీచ్ అవ్వాలని అటు పిల్లలకి కానీ ఇటు పెద్దలకు కానీ రీచ్ అవ్వకుండా పోయింది ఈ టెడ్డీ. అందుకే ఈ చిత్రానికి నేనిచ్చే రేటింగ్ 2 out of 5 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.